किस वालक दाई चेस వెంకటలక్ష్మి మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం ఓకే మేడం నమస్తే మేడం ఓకే మేడం నమస్తే మేడం ఉండండి మేము హోస్ట్ చేసేస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఆత్మ బంధువులకు నా నమస్కారం సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ కండక్టింగ్ జూమ్ సెషన్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా పిఎస్ఎస్ఎం ఫౌండర్ మైత్రేయ బుద్ధ అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ కి స్వర్ణమాల పత్రి మేడం కి నా అనంత కోటి పాదాభివందనాలు మరి అనంత కోటి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ వారిని కూడా ఇన్వైట్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ రోజు మనకు విచ్చేశారు మాస్టర్ పామూర్ నుంచి డాక్టర్ వెంకటలక్ష్మి గారు వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం వెల్కమ్ మేడం నమస్తే మేడం మేడం ఒక టాపిక్ వచ్చి నువ్వు ఏ పని చేసినా 100% సాధన చెయ్యాలి అదే ముక్తి మార్గం అనే దాని గురించి మనకు చెప్పడానికి విచ్చేశారు మేడం వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం వెంకటలక్ష్మి మేడం మీది నెట్ రావటం లేదు మేడం. మాది నెట్ వస్తుంది మీది పోయింది అయ్యో ఇప్పుడు వచ్చింది రండి మీరు మాట్లాడ ఇప్పుడు మీరు క్లాస్ స్టార్ట్ చేయండి రికార్డింగ్ లో విశ్వజ్ఞాన జాగతిక పితామహులైనటువంటి బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి మరి మాతృ సమానురాలైనటువంటి స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి హృదయపూర్వకంగా శతకోటి వందనాలు అర్పిస్తూ అలాగే సన్ ఎనర్జీ యొక్క జూమ్ కార్యకర్తలైనటువంటి బ్రహ్మశ్రీ విద్వష్టి మరి అమ్మగారు మరి ఒక ప్రభాకర తేజస్సు కలిగినటువంటి ఆ మహాతల్లికి శిరసాభి వందనాలు అర్పిస్తూ వైదేహి మేడం గారికి మరి అలాగే జూమ్ నందు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్కి ధ్యానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అలాగే నా తల్లిదండ్రులకు మరి విశ్వమందు ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్కి ఈ జూమ్ ద్వారా జ్ఞానాన్ని ధ్యానం ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడంకు పది మరొకసారి మరి మేడం వెంకటలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం వచ్చింది రండి మరి నమస్కరిస్తున్నాను. ఇవాళ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం ఏమిటంటే పత్రిజీ గారి ప్రబోధాలు మరి అవి చెప్పాలనుకున్నాను. పత్రిజీ గారి ప్రబోధాలలో వారు ఇచ్చినటువంటి మనకు ఆ ఒక సబ్జెక్ట్ ఏమిటంటే ఎవరైనా సరే తాను ఏమి చేయాలనుకున్నారు ఆ పనిని చక్కగా 100కి 100 పాళ్ళు నిర్వర్తించుకోవాలి శ్రద్ధతో. ఆ పని ఏ పనే కావచ్చు, ఒక చదివే కావచ్చు, సంగీతమే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. మరి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నమస్కరిస్తూ మరి వెల్కమ్ టు ఆల్ వరల్డ్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా నమస్కారం చేస్తూ పత్రిజీ గారు చెప్పినటువంటి ఒక ఈ యొక్క సబ్జెక్ట్ ఏమేంటంటే నువ్వు ఏమి చేసినా ఏ పని చేసినా కూడా 100కి 100% సాధన చేయాలి. సాధన ముఖ్యము, సాధన చేస్తే అదే ముక్తి, ముక్తి మార్గం అనే ఒక బంగారు వచనాలు చెప్పినారు కాబట్టి పత్రిజీ గురువు గారు, దాన్నే చెప్పాలని నాకు ఆకాంక్ష కలిగి చెప్తున్నాను. వైదేహి మేడం గారికి మరొకసారి నమస్కరిస్తూ తప్పులున్నా క్షమించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే గురువు గారు చెప్పినటువంటి ఆ పదాలనే పట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు అందరూ
పత్రిజీ గారి ప్రబోధాలే చేస్తున్నారు కాబట్టి నాకు అదే చెప్పాలనిపించి చెప్తున్నాను. మరి మేడం మీరు మళ్ళా అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో పోయింది. మరి మనము తెలుసుకోవాల్సిన సత్యాలు సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. మరి ఒక్కొక్కటి కూడా మనము ఆ సత్యాలని ఆ సిద్ధాంతాలను తెలుసుకోవాలంటే మరి మనము విజయవంతము కావాలన్నమాట. ఈ విజయాలను మనము పొందవలసినను కూడా విజయాలు ఎన్నో ఉన్నాయి. మనం వీటితో ఒక్కొక్కటి ఒక్కొక్క సత్యాన్ని విమర్శించుకుంటూ ఒక సత్య ఒక్కొక్క మేడం విజయాన్ని సాధించాలి అంటే మనము సాధన చేయాలి. ఎప్పుడు కూడా సాధన అనేది చాలా గొప్పది, సాధన చేయాలి అనే ఒక గురువుగారి యొక్క ప్రబోధాలలో ముఖ్యమైనటువంటి విషయము. ఒకవేళ మనం చేస్తున్నటువంటి ఒక పని ఒక సత్యాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటే మనము ఒకవేళ ఏమైనా మనము దాన్ని అపజయం పొందామంటే దాని గురించి మనము బాధపడకూడదు. ఓటమి గెలుపుకు సూచన అని చెప్తున్నారు గురువుగారు. ఎవరే కానీ సాధన 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 సాధించాలి. ఆ సాధనలోనే మనకు మన మనస్సాక్షిగా ఆ రేపు చేయొచ్చులే, రెల్లుండి చేయొచ్చులే, ఈ పని ఇప్పుడేముందిలే, ఇంకొక నిమిషం చేద్దాంలేమని మనము దాన్ని తాత్సారం చేసినామంటే అది మనకు దొరకదు, సాధించలేము మనము. కాబట్టి ఏ పనే చెయ్యి శ్రద్ధతో సాధన చెయ్యాలి. 100కి 100 పాటలు సాధన చేస్తేనే మనం దాన్ని సాధించగలము. అలాగే మరి ఏం చెప్తున్నారంటే వేమన యోగి పద్యాలలో మరి గురువుగారు ఒక ముఖ్యమైనటువంటి ఒక పద్యాన్ని దాన్ని చాలా తీసుకుని దాన్ని భావయుక్తంగా ఎన్నిసార్లు చెప్తున్నారు దాని గురించి. అనగననగ అంటే తినగా తినగ వేము అన్నారు ఫస్ట్. వేపాకు కొంచెం నోట్లో పెట్టుకుంటే విషము చేదొస్తుంది కదా, ఇది చేదని మనము విడవకూడదు. తినగా 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 అది చాలా తీయగా మారుతుందట. అనగననగ రాగ మతి శైలచండు వేమన యోగ పద్యాలు చెప్పారు కదా. అనగననగరాగ మతి శరీల్లొచ్చునుండు తినగ తినగ వేము తీయగుండు అనేని మరి చూడండి. అనగననగ రాగ మతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు. అనగనగా పాడతా పాడతా రాగము మూలుగుతా మూలుగుతా రోగం అంట. ఎటువంటి పాట అయినా కూడా ఆ సంగీతాన్ని ఎటువంటి సంగీతమైనా కూడా సాధన చేయాలి. ఎంతోమంది తెల్లవారుజామున నదిలో కూర్చోబెట్టి నదిలో సరిగమలు చెప్పిస్తారు. ఆ శంకరాభరణం సినిమాలో కూడా చూడండి, శంకర శాస్త్రి గారి కుమార్తెను నీళ్లలో నిలబెట్టి సరిగమని మధ్య మధ్య రాగాన్ని ఆలాపం చెప్పిస్తారు సార్. శంకరాభరణాన్ని రాగము అన్ని రాగాలను కూడా ఆ నీటిలోనే సాధన చేపిస్తున్నారన్నమాట. అంటే సాధన ముఖ్యం, దేనికే కానీ సాధన చేయాలి. అనగననగ రాగం అతి శైలచండు పాడుతా పాడుతూ 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 రాగము ఎటువంటి గొంతు కూడా ఆ రాగాన్ని ఆలాపన చేసేదానికి అనుకూలిస్తుందన్నమాట. ఏమీ పాడకుండా గమ్ముగా కూర్చుంటే తినడానికి మాత్రం సరిపోతుంది గొంతు. తినడానికే మాత్రమే గొంతు ఉపయోగించుకోకూడదు, సంగీతం నేర్చుకోండి, ఈ నాలుక పవిత్రంగా నారాయణ నామస్మరణం చెయ్యండి, ధ్యానం
ఇలా సాధన చేసి 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 మరి దాన్ని మనము జయించుకోవాలి, సాధన చేయాలి ఏమే కానీ అని నేను చెప్తున్నానన్నమాట. అలాగే ఏం చెప్తున్నారంటే మరి ఈ అనగనగా అభ్యాసం కావాలి ప్రతి ఒక్కటి కూడా. మేము తినగ 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 తీయగ ఎలా ఉంటుందో అలాగే మనము ధ్యానం చేస్తూ 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 మనం ఆ ధ్యానములో ఎన్నో ఒక మనం సంపాదించుకోవచ్చు, ఆత్మ జ్ఞానాన్ని పొందొచ్చు, మరి మహత్తరమైనటువంటి వెలుగును చూడొచ్చు. అదేమో థర్డ్ ఐ ఓపెన్ అవుతుందన్నారు, ఊరికినా థర్డ్ ఐ ఓపెన్ అవుతుందా? మజ్జిగలో వెన్న తీసుకోవాలంటే వేళ్ళ తిట్లు ఇట్లు జల కొడితే వేళ్ళకే వెన్న అంటుకుంటుంది. ఆ కవ్వం తీసుకొని చిలకాలి, చిలికినప్పుడే ముద్ద వస్తుంది వెన్న. ఆ వెన్నను కాగబెట్టుకోవాలి, మళ్ళా అప్పుడు నెయ్యి వస్తుంది. మరి ఊరికినే మనకు వస్తుందా? గురువు గారు చెప్పినట్టు సాధన. మరి సంగీత విషయంలో సంగీతం అనేది మహత్తరమైనటువంటిది, గంధర్వ విద్య. ఈ సంగీతం సామాన్యంగా అందరికీ రావాలంటే రాదు అట. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, పూర్వజన్మలో మనం కంతో ఎంతో నేర్చుకొని ఉండాలి. అటువంటి వారికే సంగీతం సాధన, సంగీతం దొరుకుతుందని. మరి అలాంటి వాళ్ళల్లో ఒక ఉదాహరణ తీసుకున్నారు బాలమురళీకృష్ణ గారిని, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆయన మరి గత జన్మలో ఎంత ఎన్ని సాధించారు, ఆయన ఎన్ని జన్మ జన్మల నుంచి ఎంత సాధించుకొని వచ్చారో కాబట్టి ఈ జన్మలో ఆయన ఎన్ని రాగాలు కడుతున్నారు, ఎంత ఎంత పాడుతున్నారు, ఆ స్వర కల్పన అదంతా కూడా తన స్వేచ్ఛగా ఉన్నాయి. రాగాలు ఉన్నాయి, 72 రాగాలు ఉన్నాయి, కానీ వాటికి జనకరాగం జన్యరాగాలు ఎన్నో ఉన్నాయి. జనకరాగాలకు జన్యరాగాలు ఎన్నో, కానీ అట్లాంటి వాటిల్లో కూడా ఒక్కొక్క రాగాన్ని తీసుకొని ఆయన ఎంత మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఆయన రాగాలను సృష్టించుకున్నాడు అన్నమాట. ఆయన మరి 5 సంవత్సరాల వయసులోనే ఆయన మరి కచేరీలు చేశారంట స్టేజ్ ఎక్కి. అంటే అది ఇప్పటిది కాదు, గత జన్మలో ఉన్నటువంటి సుకృతము కాబట్టి ఈ జన్మలో అది ఉంది రమ్మని ఇప్పుడు సరిపెట్టుకోకూడదు. ఇప్పుడు మస్టర్ షర్ట్ మనము దాని గురించి ప్రాక్టీస్ చేయాలి. సాధన ముఖ్యము, సాధన సాధించాలి. సాధ్యయుమురానరుడా, సాధ్యము కానిది లేదురా అన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా పాడి చెప్తుండేది కూడా సాధన చేయకుండా ఉంటే చూడండి, ఒక భూమి అయినా కూడా చక్కగా దాన్ని దాంట్లో ఉన్న రాళ్ళన్ని వేరేసి దాంట్లో ఉన్న ముళ్ళి గిళ్ళన్ని తీసేసి మరి దాన్ని దుక్కులు దున్ను అన్ని చక్కగా దున్ని ఆ దున్ని దాన్ని పదును చేసుకొని విత్తనాలు చల్లితే చక్కటి ఫలితం దొరుకుతుంది. మా నాన్న చెప్పేవారు నన్ను ఎగ్జామ్ సమయంలో చదవకుండా పడుకొని ఉన్నప్పుడు పరీక్షలు ఎప్పుడమ్మా అని అడిగేవారు. రేపు ఇంకా వచ్చేవారు నాన్న అంటే అమ్మా దున్నకుండా పైరు పెడితే కొయ్యకుండానే పండిందంట. అంటే భూమి దున్నకుండా దుక్కులే గింజలు తెలితే ములుస్తాయా? అలా ఉంటుంది నీది, చదవాలి లేదు చదవమంటారు. నేను చదవను, నిద్రపోతాను సోమరి. చిన్నప్పుడు కొట్టి 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 లేపేవారు మా నాన్న. ఎందుకని? సాధన. సాధన లేకపోతే ఏ చదువు రాదు, ఏమీ చేయలేము, ఏ పని చేయలేము. ఈవెన్ ఈ శరీరాన్ని కూడా ఎక్సర్సైజ్ యోగాలు అని చెప్తున్నారు. ఆ యోగాల ద్వారా ఎక్సర్సైజుల ద్వారా మరి చేస్తూ ఉంటేనే ఈ శరీరము వంగడం లేయడం జరుగుతుంది, లేకుంటే ఎక్కడెక్కడనే స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. అందుకని అబ్బా నేను వంగలేనంటారు, అయ్యో నా కాళ్ళు నొప్పులు అంటారు. ఎందుకు అమ్మ ఇవేం చేస్తాయి? వాటికి పని పెట్టకపోతే ఉన్న జాగాలో ఉండాలంటే ఏముంటాయి చెప్పండి? అందువల్ల ప్రతి ఒక్కదానికి కూడా సాధన అవసరము. మరి బాలమురళీకృష్ణ గారు మరి అప్పుడు నేను నేర్చుకుని వచ్చిన రమ్మని గత జన్మ స్మృతులనే తలుచుకొని గమ్ముగలేరు. ఆయన ఎంత సాధించాడో, ఎన్ని కచేరీలు చేశారో, మహత్తరమైనటువంటి విద్వాంసులైనారన్నమాట వారు. ఎంతమంది స్టూడెంట్స్ను తయారు చేసినారు ఆయన. ఆయన యొక్క సంగీతం అమోఘం, ఆయన యొక్క సాధన భయంకరమైనటువంటి సాధన. మరి అలాగా ఆయన ఎన్ని అది మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చేసుకున్నటువంటి ఆ యొక్క సాధన అంటే గత జన్మలో చేసింది, మళ్ళీ ఎన్ని జన్మల నుండి చేసుకుని వచ్చి
ఈ జన్మలో మరి ఆ ఫలితం ఉంది కాబట్టి మరి ఆ ఒక్క దీంతో ఆయన 5 సంవత్సరాలు బిడ్డప్పుడే మరి ఆయన మహత్తరమైనటువంటి కచేరీలు చేశారన్నమాట. మరి ఇకపోతే ఆ ముజాట్ అని ఆయన వారు 4 సంవత్సరాల పిల్లడప్పుడే కంపోజిషన్ చేశారంట, భయంకరంగా మ్యూజిక్ కంపోజిషన్. మరి అది ఎక్కడ చేస్తుంటారు వాళ్ళు? అది గత జన్మ యొక్క సుకృతం అన్నమాట. మరి అంత వయసులోని వాళ్ళంతా చిన్నతనం నుండి కూడా మరి అలా చేశారంటే ఎంత గొప్ప సంగతి అంటే చూడండి, మరి మన పత్రిజి గురూజీ గారు కూడా చిన్నప్పటి నుంచి ఆయనకి ఏమీ తెలియదంట, అసలు ధ్యానం కానీ ఏమీ రాదంట ఆయనకు. కానీ ఒక ఆశ్రమంలో ఉన్నవారు కాదు, ఒక యోగుల చెంత తిరిగిన వారు కాదు, ఏ యోగస్థానం ఏ ఆశ్రమాలకు వెళ్ళలేదు, ఏ యోగుల దగ్గర తిరగలేదంట మరి గురువు గారు. లక్షణంగా ఇంట్లోనే కాకుంటే సంగీతము, క్రికెట్, ఆయనకు ఈ ఆటలు ఇవన్నీ చాలా ఇష్టం ఉండేదంట మన గురుజీ గారికి. సంగీతం నేర్చుకున్నారు కొద్ది కాలం నుంచి, అది పెద్ద ఆయన అయిన తర్వాత సంగీతం నేర్చుకున్నారు అన్నమాట. మరి గత జన్మ సుకృతం ఉంది కాబట్టి ఆయనకు గత జన్మలో ధ్యానం చేసి చేసి వదిలేసినారు. ఇప్పుడు ధ్యాన ప్రచారాన్ని ఎదుర్కొన్నారు అంటే అది ఇప్పుడు మళ్ళా ఇదే ఇప్పుడు మరి వారి వంశం వారి కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం అయిపోయింది. ధ్యాన జగత్తుకే వారు అంకితం అయిపోయినారు. మరి వారిలోనే జగత్ అంకితమైనట్టు అయింది. ఇప్పుడు మనమందరం కూడా వారి ముఖాంతరంగా మనము ప్రపంచం అంతా కూడా జ్ఞానులమైనాము. అహింస పరమధర్మ అనేదని చాటించారు. శ్వాస మీద ధ్యాస, స్వాధ్యాయం, సత్సంగాలు ఇవన్నీ కూడా మరి గురువు గారు ఇప్పుడు చేపిస్తున్నారంటే ఆయనకు ఇప్పుడు జరిగినటువంటి ఈ జన్మలో అప్పుడు చేసిందంత ఇప్పుడు మధ్యలో వచ్చేసిందన్నమాట. ఇలా జరగడం మరి ఇంత గొప్ప సాధన చేసి మరి ఇప్పుడు మరి ఇంకా గత జన్మలు మరి వీళ్ళు గత జన్మలో ఈయన మరి అర్బన్ సింగ్ కూడా వీళ్ళు కూడా మరి వారు చక్కటి సాధించారన్నమాట. ప్రతి 6 వికెట్లు తీసుకున్నాడు ఆ జన్మలు. మరి ఈ జన్మలు ఇంకా సాధన చేయాలి అని చెప్తున్నారన్నమాట గురువు గారు చెప్పారు ఇవన్నీ కూడా. మరి 300 ఇప్పుడు మనం ఏదైనా ఒకటి పుస్తకం చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం తెలుసుకోవాలంటే ఒక బుక్కే ఉంటుంది ఏదైనా, ఆ బుక్ను మధ్యలో తీసుకొని ఏదో మధ్యలో 150 పేజీలు అప్పుడు అక్కడి నుంచి మనం చదివితే ఏమన్న విషయం తెలుస్తుందా? స్టార్టింగ్ నుంచి చదివితే పుస్తకంలో ఏముందో తెలుస్తుంది. 300 పేజీల బుక్ను మనము ప్రారంభం నుంచే చదివితే కానీ దాంట్లో విషయం మనకు తెలియదు. మధ్యలో చదివితే ఏం తెలుస్తుంది మనకు? తెలియదు. కాబట్టి ప్రారంభ దశ నుంచి కూడా ప్రతి ఒక్కటి ఏ పని చేయాలన్నా పూర్తిగా స్టార్టింగ్ నుంచే చక్కగా పెండింగ్ లేకుండా ఆ పనులు నెరవేర్చండి అని చెప్తున్నారు గురువు గారు. మరి గవాస్కరు మరి ఈ కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వాళ్ళది హ్యాబిట్ ఏంటి? క్రికెట్. వాళ్ళ అభ్యాసమే అది. అభ్యాసం చేసి 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 చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రపంచ ఖ్యాతి పొందినారన్నమాట. దేనివల్ల? సాధన వల్ల. ఈ సాధన చేయటం వల్ల మరి అంత గొప్ప మనకు దాని నుంచి ఫలితం ఉందన్నమాట. సాధన చేయాలి. సాధన చేయకుండా మరి మా నాన్న ఇంకొక మాట కూడా అనేవారు, రేపు ఎగ్జామ్ అని అందంగా ఇప్పుడు కూర్చొని బయట కూర్చుకోండి కూర్చుండేదాన్ని. ఓహో తల్లి, యుద్ధకాలంలో శస్త్రాభ్యాసం చేసినట్టు చేస్తున్నావా అమ్మా, రేపు ఎగ్జాము ఇప్పుడు కూర్చున్నావా తెల్లవారుజాము నుంచి రాత్రి పావుల్లో. దీన్ని ఏమంటారంటే యుద్ధం రేపు ఉందనంగా ఈరోజు శస్త్రాభ్యాసం చేసినట్టుంది, ఏమి లాభం లేదు, ఈ సోమరితనం మొదలమని చెప్పేవారు. అలా ఉంటుందన్నమాట. ఏదేనికైనా మనం పని చేయాలంటే మనము చక్కగా దాని గురించి అవగాహన చేసుకొని దాన్ని చక్కగా మనము సాధన చేయాలి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వాయిస్తా ఉన్న సంగీతము పూర్వజన్మ సుకృతమో ఏమో నాకు, ఎన్ని జన్మల నుంచి ఎన్ని వాయిద్యాలు వాయించుంటానో నాకు తెలీదు. కానీ ఈ జన్మలో మా నాన్న గొప్ప సంగీత విద్వాంసులు కడుపును పుట్టినాను కాబట్టి ఆయన ఎన్నుకొని వచ్చాను కాబట్టి నాకు ఒక కోరిక ఉన్నది.
మా నాన్న పేరు పైన సంగీత ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనే ఒక కోరికతో నేర్చుకున్నది ఓకలు కీబోర్డ్ నేర్చుకుని ఉన్నాను. దానికి తోడేం చేసినాను, వైలినో మ్యాండ్లినో ఇవన్నీ నేర్చుకున్నాను. మరి సితారా కూడా శేషాద్రి గవాయి గారు మరి గోపినాథ్ సార్ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద గొప్ప మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నాను. సితారా ప్రథమం కూడా పాస్ అయ్యాను. కానీ ఏం ప్రయోజనం ఉంది? అన్నీ నాకు అడచనలు జరిగినాయి అన్నమాట. యాక్సిడెంట్ అయింది, ఇచ్చేయి పూర్తి విరిగిపోయింది, ఇంకా ఉంది రాడు. సితారా పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవాలి, వాయించలేను, చెయ్యి కనీసం ఒక ఎన్నో రోజుల వరకు కాన్షియస్కి రాలేదు, విరిగిపోయిన చెయ్యి కదా, వర్క్ కాలేదు. మరి ఈ విధంగా ఎన్నో పెండింగ్లు పడి నేను నేర్పించగలనే కానీ స్టేజీలలో గ్రాండ్గా వాయించంత సాధన నేను చేయలే. కుంటుపడిపోయింది గురువు గారు చెప్పినట్టు. సాధన ముఖ్యం. ఇప్పుడు గురువు గారు ఈ ధ్యానంలో చేరిన తర్వాత, ఈ ధ్యాన జగత్తులో నేను పునర్జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడూ ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళా ఇప్పుడు సంగీతం క్లాసులు పెట్టి నేర్పిస్తున్నాను. ఈ కరోనా వచ్చిందని ఎవరిని రావద్దని చెప్పాను. మ్యాండ్లిన్ నేర్పిస్తాను, వైలిన్ నేర్పిస్తున్నాను, మరి ఓకలు నేర్పిస్తాను, కీబోర్డ్ నేర్పిస్తాను. ఈ విధంగా ఉందన్నమాట. కానీ చెయ్యి స్టేజీలో ఎక్కి నేను అక్కడ బ్రహ్మాండంగా వాయించేంత నేను చేయలే. ఎంత నేర్చుకున్నానో అంతవరకు స్టాప్ అయిపోయింది. కాబట్టి సాధన చేయలేదు కాబట్టి మనము ఇది చేయలేదు. నాన్న పేరుతో ఇన్స్టిట్యూట్ అంటే మాస్టర్స్ని పెట్టి చేయాలనుకున్నాను. అనుకొని నాకు తెలిస్తే కదా మాస్టర్స్ ఏం నేర్పిస్తున్నారు, ఏం నేర్పించలేదని తెలిసేది. అందుకని నేను అన్నీ కూడా నేర్చుకొని వచ్చాను అన్నమాట. అది గత జన్మలో నాకు ఎన్ని జన్మల నుంచి ఏమేమి ఇన్స్ట్రుమెంట్ వాయిస్తా వాయిస్తా వచ్చినానో అన్నీ కొని పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఇంటి నిండా సామాన్లే. మ్యాడ్లిన్ ఉంది, వైలిన్ ఉంది, సితారా ఉంది, కీబోర్డ్ ఉంది, హార్మోనియం ఉంది, ఇన్ని ఉన్నాయి ఇంటి నిండా సామాన్లే. కానీ వాయించుతాము, నేర్పిస్తాను, స్టేజీల పైన కచేరీలు చేసేంత ప్రాక్టీస్ నేను చేయలే. మరి సాధన చెయ్యాలి. గురువు గారు చెప్పింది చూస్తే సాధన అనేది ఎంత గొప్ప. సాధన లేకుంటే ఏ పని చేయలేము. సాధన ప్రతి ఒక్కటి, వంట చేయాలన్నా సాధన తెలియాలి. ఒక ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలన్నా, కుటుంబాన్ని నడిపించాలన్నా శ్రద్ధ ఉండాలి, సాధన చేయాలి, అన్నీ కూడా గొప్పగా చేయాలన్నమాట. పత్రిజీ గురువు గారు చెప్తున్నారు. మరి గురువు గారు కర్నూలుకి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఆయనకు మరి మాట్లాడిన రాదట, మాట్లాడిన భయం అంటుంది గురువు గారికి. గురువు గారు ఏమని చెప్తున్నారంటే పాటలు పాడేవాళ్ళకి పాటలు సాధన ఉండాలి, గాయకులు ఆట ఆడేవాళ్ళకి ఆట సాధన ఉండాలి, గాయకులు గాయ సాధన, గాయకులకు యోగులకు యోగ సాధన. విలేకరులు ఎప్పుడు చూసినా అన్నీ కరెక్ట్ చేసుకొని వ్రాసి 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 వాళ్ళకి అదొక సాధన. మరి ఇలా సాధన చేయాలి అని చెప్తున్నారు. మరి గురువు గారు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ టైం ఒక గ్రామానికి ఆ డ్యూటీలో చేరిన తర్వాత ఒక గ్రామానికి వెళ్ళారట, కర్నూలు దగ్గర, కర్నూలు జిల్లాలో. అక్కడ ఒక సభలో మాట్లాడాల్సి వచ్చిందంట గురువు గారికి. మాట్లాడడం రాదట, భయం అంట, అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదా మాట్లాడరట. వారు పిలిచిన మైక్ చేతికి ఇచ్చేసరికి ఆయనకు లోపల ఒకలాగా గడగడ మనసు ఒకలాగా వణుకు పుట్టినట్టు, ఏం చేయాలబ్బా అని చెప్పి భయం కలిగిందంట. మైక్ పట్టుకొని పట్టుకోవాలంటేనే గడగడ వణికిపోతున్నారంట గురువు గారు. మరి అనుభవం లేక, ఆ రోజు అనుభవం లేక అలా భయపడ్డారంట. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా గంటలు 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 మైకులో ఎట్లా బాగా మాట్లాడుతున్నారు, ఒక్క చిన్న పాయింట్ తీసుకొని దాన్ని ఎలా సముద్రం, అది ఆ సముద్రాన్ని మనం అసలు పట్టుకోగలమా? ఆ సముద్రంలో ఎన్ని కళలు, ఎన్ని అలలు వస్తున్నాయి, పట్టుకోలేకపోతున్నాం. మరి అంత గొప్పగా ఆ మహనీయుడు, ధన్యవాదాలు. ఆ మహనీయుడు మరి అంత సాధన చేశారన్నమాట, అంత సాధన. మరి ఇకపోతే సాధన అనేదాన్ని ఎంత గొప్ప. ఒక స్త్రీ చేయ స్త్రీలో ఎంత ఓపిక, సాధన ఎంత ఉందో, తల్లి పోషణ ఎంత గొప్పదంటే
ఆ తల్లి పిల్లల మీద ఉండే ప్రాణము ప్రపంచంలో ఏ దేనికి లేదన్నమాట. ఆ తల్లికి ఆ తల్లి రుణాన్ని తీర్చుకోవాలంటే ఎన్ని ఎంత చేసినా కూడా ఆమె రుణం తీర్చుకోలేము. ఆ తల్లి చూడండి, ఆ ఒక స్త్రీ కుటుంబానికి ఒక అత్తింటికి కోడలుగా పోతుంది, ఒక ఎవరో తెలియని వ్యక్తికి భార్యగా పోతుంది. మరి ఆ ఆ భర్తతో ఆమె కుటుంబంలో విషయాలు కొత్తగా వచ్చినటువంటి కుటుంబానికి చేరుతుంది. ఆ అత్త మామలు ఆడబడుచులు బావమర్దులు బావలు తోడుకోడళ్ళు ఎంతమంది ఉంటారు కదా పనివాళ్ళు పెద్ద కుటుంబం అయితే. ఇంతమందిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక ఇదిగా ఉండాలంటే ఆమె పని బాటల్లో కూడా సాధకురాలై ఉండాలి, ప్రతి దాంట్లో కూడా ఓపికతో ఉండాలి ఆమె. మరి ఇలా చేస్తూ ఒక తల్లి పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తుంది, ఆ తల్లి తన ప్రాణాన్నైనా సరే త్యజించి మరి ఒక బిడ్డకు జన్మనిస్తుంది, అమ్మ జన్మనిస్తుంది కదా. ఆ తల్లి రుణము మనము ఆ కడుపులో ఉండి తిరిగి ఆమెకి ఇచ్చిన నొప్పి కూడా ఆ బాధను కూడా దాన్ని కూడా మనం ఆ రుణం తీర్చుకోలేము. ఇంకా ఆమె జన్మనిచ్చింది అక్కడ వదిలిపెట్టేసి. ఆ మహాతల్లి మరి తను చచ్చిపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డ బయటపడితే చాలు అని భయంకరమైన, అంటే ఒక తల్లే కాదు మూగ ప్రాణులు కూడా. ఆ ప్రాణులు మొన్నంతా చూసిన నేను ఒక గేదె డెలివరీ అవుతుంటే ఆ తల్లి నోరు లేదు, ఒకరికి చెప్పలేదు, అబ్బా నాకు నిజంగా అనిపించింది, ఎందుకమ్మా ఇందుకు ఈ పనులు ఎందుకు చేయాలి, ఇది ఏంటి సృష్టి అన్నట్టు నాకు చాలా బాధ కలిగిందమ్మా, మాట్లాడలేదు, నిజంగా నాకు ఒక ఏంటో మరి మనసు చాలా బాధ కలిగి నేను వేడుకున్నాను దేవుణ్ణి, తల్లి త్వరగా బయట అయినానా, ప్రకృతి మాత తల్లి బాధపడుతుంది, ఆ తల్లికి నోరు లేదు చూడు, కాళ్ళు నేలకు తన్ని పెట్టి ఆ మరి ఎంత భయంకరంగా ఆ మరీ భయంకరమైన చేతులు తల ఒకటిగానే వస్తుంది, మరి అంత అంత భయంకరంగా, మరి అదే సేమ్ తల్లి కూడా ఎంత భయంకరంగా నొప్పులను నోరు అమ్మాడానికి లేదు కదా, పాపము నాలుక ఎల్ల పెడుతుంది. నిజంగా మహత్తరంగా ఎవరైనా ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఒక తల్లి ఒక బిడ్డకు జన్మను ఆ గర్భవతులందరికీ కూడా కనిపిస్తే నేను శిరసాభివందనం చేస్తాను తల్లి, మనసులోనే నేను నమస్కరిస్తాను. ఒక ప్రాణికి జన్మనిస్తున్నావా తల్లి అని గర్భవతిగా కనిపిస్తే నాకు ఏ ప్రాణి అయినా కూడా ఏదన్నా ఉండొచ్చులే, గర్భవతిగా చూసినానంటే నా హృదయం అలా ఇదైపోతుంది. మరి చూడండి ఆ తల్లి అనేది ఎంత బిడ్డల కోసం ఎంత చేస్తుంది. మరి ఆ బిడ్డలు ఒక బిడ్డ ఎక్కడన్నా పోయి కనిపించకపోతే అయ్యో ఇంకా నా బిడ్డ రాలేదే నా బిడ్డ రాలేదే అని ఎదురెదురు చూస్తుంది, భర్త రాకుండా ఎదురెదురు చూస్తుంది, అత్తమామలు కానీ అందరినీ కూడా. మరి ఎంత ప్రేమ ప్రీతి విశ్వాసాన్ని ఇదంతా కూడా ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవ సాధనమే ఇది. ఓపిక ఆ దైవికంగా కూడా అమ్మ అమ్మే కదా అని నేర్పించేది. ప్రతి చోట దేవుడు కనిపించలేక అమ్మనే సృష్టించి పంపినాడు. ప్రతి చోట ఆయన వచ్చి మన బాధ్యతలు చూడలేక పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వాలి, ఆ పాలు అమ్మలో నుంచే రప్పించి మరి అమ్మ చేతని అన్ని చెప్పి ఎత్తిపించేసి అన్నము తినిపించుకొని అమ్మ చేతని మాటలు రప్పించుకొని ఇంకా నడిచేవాడయ్యి పెద్దవాడయ్యి ఇంకా తర్వాత అమ్మ చెప్పే మాటలు వినడానికి లేదు పిల్లలు. ఇప్పట్లో అబ్బా నా బిడ్డలు MBA చదవాలా అది చదువుతారు ఇది చదువుతారని ఆశగంటుంది కదా తల్లి. ఇప్పుడు బిడ్డలు ఏమంటున్నారంటే వాళ్ళు కూడా అక్కడిక్కడ ధ్యానాలు విని వాళ్ళలో ఒక అది జ్ఞానం అనుకోనో అజ్ఞానం అనుకోనో తెలియటం లేదు. మేము మిమ్మల్ని ఎన్నుకొని వచ్చాము, మా ఇష్టాలు మేము నెరవేర్చుకోవాలి మా ఇష్టం అని చెప్తున్నారు పిల్లలు. చాలామంది అమ్మలతో చెప్తుంటే విన్నాను నేను, కానీ అది సరికాదు. తల్లిదండ్రులకు ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక పద్ధతి అనేది ఉంది కాబట్టి ఉండాలి. కానీ అటువంటి తల్లి, ఆ తల్లి ఎంత ఓపికగా కుటుంబాన్ని మరి సాధన చేసి వంట చేయటంలో కానీ మరి ఒక ధ్యానంలో కానీ ప్రతి దాంట్లో కూడా
తల్లిని మించిన దైవం లేదని మరి చెప్తాను. తల్లి గురించి ఎంత చక్కగా పత్రిజు గురువు గారు మరి గురూజీ ఎంత చక్కగా తెలిపినారంటే ఆయన ఒక భాషణలో నేను విన్నాను, విన్నటువంటి ఇది వారి మాటలు నేను చెప్తున్నాను, కానీ నేను కొత్తగా ఏది కల్పించి చెప్పటం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటీ ఏముంది, ధ్యానం చేయటము, ధ్యానం నేర్పించటము. నేర్పించేదానికోసమే వాళ్ళ యొక్క సాధన, ధ్యానం నేర్చుకోవటమే. మరి గురువుగారు జర్మనీ భాష నేర్చుకునే దానికోసము మరి హైదరాబాద్లో వారు 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసినారంట. సాధన 2 సంవత్సరాలు నేర్చుకున్నారంట, అక్కడ సాధన చేశారట 1970లో. మరి ఆ కాలేజీలో నేర్చుకున్నారు ప్రతి పత్రిజీ గురుజీ జర్మనీ దీంట్లో. దాంట్లో కొన్ని 10 అక్షరాలు 10 అంకెలు మాత్రం నేర్చుకున్నారట జర్మనీ భాషలో. ఇదేమో నాకు చెప్పడానికి కొంచెం తప్పులు రావచ్చు. ఐన్స్ డై రై పియస్ ఫ్యూ జెక్స్ జీన్ ఆర్ట్ నై జీన్ అనే నేర్చుకున్నారంట 10 అక్షరాలు. అదే మరి అప్పుడంతా నేర్చుకున్నట్టే సాధన చేస్తుంటే ఇప్పుడు బ్రహ్మాండంగా గురువుగారు మరి జర్మనీ భాష మాట్లాడుండేవాళ్ళంట. బిస్మిల్లా ఖాన్ గారు కూడా మరి అద్భుతంగా సాధన చేశారు. మరి డాక్టర్ శ్రీపాద పినాకి గారి దగ్గర గురువు గారు సంగీతం నేర్చుకున్నారట. ఆ సంగీతం అంటే ఫ్లూట్ వాయిద్యం నేర్చుకున్నారు. మరి 1975 నుంచి 1978 వరకు గురువు గారు అక్కడ వారి గురువు గారు అయినటువంటి పినాకిని సార్ దగ్గర నేర్చుకున్నారంట. మరి ఈ ధ్యానంలో చేరిన తర్వాత సంగీతాన్ని సాధన చేయకుండా వదిలేస్తున్నారని చెప్తున్నారు. ఎప్పుడైతే ఎంతవరకు నేర్చుకున్నానో అంతవరకే చేస్తున్నారు. అది మాత్రం నిజమే, నేర్చుకున్నంత వరకే వాయించగలం, కానీ సాధన లేకపోతే ఏమీ లేదు. అయినా ఆయనకు నేర్చుకోవాల్సింది ఏముంది, మనసు పడితే ఆయన ఒక భగవత్ స్వరూపులు, మహనీయులు, ఆయనకు ఒక చెప్పేది ఏముంది. కానీ సాధన చేయమని చెప్తున్నారు, మనకు చెప్పేదానికోసం చెప్తున్నారు, గురువు గారికి రాక కాదు. మరి మై డియర్ ఫ్రెండ్స్, మరి గురువు గారి యొక్క ఈ యొక్క ప్రవచనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మరి అలాగే నరేంద్ర మోదీ గారు కూడాను సాధన, ఆయన ఒక ధ్యాన సాధన, జ్ఞాన సాధనతో మరి ఆయన ప్రధానమంత్రి అయ్యారంట, అయ్యారు. మరి ఆ సాధన వల్ల ఇంకా కూడా ఆయన సాధించగలరు, ఇంకా ఆయన ప్రధానమంత్రిగానే ఉంటారు అని చెప్తున్నారు. మరి తల్లి పిల్లల గురించి కూడా ఇదే చెప్పాను కదా ఒకసారి, నేను చెప్పేసినాను. మరి బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తల్లి బాధ్యత కూడా ఇప్పుడు ఏమిందంటే, పూర్వకాలంలో తల్లిదండ్రులు రామాయణం మహాభారతము తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నందువల్ల మన పురాణ గాథలన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ లేదని ఇంగ్లీష్ మీడియం అయిపోయింది కదా, అప్పుడు అంతా చక్కగా అమ్మ నాన్న అని పిలిచేవారు. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు పంపించిన తర్వాత మా పిల్లలు బాగా ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుని పంపించిన తర్వాత అమ్మ నాన్న పోయి మమ్మీ డాడీ వచ్చింది. ఓకే, అంతవరకు బాగుంది. ఇంకా రాను 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 అబ్బా ఈ నాలెడ్జ్ ఎక్కువైతూ అవుతూ అవుతూ లాస్ట్కి ఏమొచ్చింది, మామ్ డాడ్ అక్కడ వచ్చింది అనమాట. మామ్ డాడ్ అంటుంది. మరి అంత దూరం అయిపోయిందన్నమాట మన సంస్కృతి. సంస్కృతే లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు మన పత్రిజి గురువు గారు ఏం చేస్తున్నారంటే, సత్యం ధర్మం ఇది, దీన్ని అహింసో పరమ ధర్మ. మరి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి పాలీ భాషలో మనకు నేర్పించినటువంటి ఆయన చెప్పినటువంటి ఆనా పానా సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండటం. దాన్ని మనకు సులభ మార్గంలో శ్వాస మీద ధ్యాస అని నేర్పించి మనకు చక్కటి ధ్యానం ఎలా చేయాలనేది అంత నేర్పించి ధ్యానం అనే ఒక గొడుగును మనకిచ్చారు. మరి ఆ గొడుగుకి అదే చెప్తున్నారు, మరి జ్ఞానం అనే ఒక కవచాన్ని ఇచ్చారు కాబట్టి మనము అందరం కూడా తప్పక ప్రతి ఒక్కటి ధ్యాన సాధన చేయటమే మన కర్తవ్యము.
ధ్యాన ప్రచారం చేయటమే మన కర్తవ్యము. మనం మనిషిగా పుట్టి ఈ ధ్యాన జగత్తులో పుట్టాం కాబట్టి మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటంటే గురువు గారి యొక్క పాదములను పట్టుకున్నాము. పాదములొద్దు, అదే లైట్ బీయింగ్ మాస్టర్స్ చెప్తారు, వాళ్ళు చేస్తున్నది అదే. పాదములను మాత్రం పట్టుకున్నాము, ధ్యానం కోసం ధ్యానం చేద్దాము. కోరికలు పెట్టుకొని ఈ ధ్యానం చేస్తే నాకు ఆరోగ్యం బాగుండాలా, ధ్యానం చేస్తే నా కూతురు పెళ్లి కావాలి, నా కొడుకు ఏమో ఉద్యోగం రావాలి, అది ఇదని కోరికలు పెట్టుకొని మాత్రం ధ్యానం చేయొద్దు. ధ్యానం కోసం ధ్యానం చేద్దాము. అప్పుడే మనలో ఉన్నటువంటి జ్ఞానమే మనకు అన్ని విధాల వెలుగును కలిగిస్తుంది, వెలుగు దొరుకుతుంది, మనకు ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, మరి అన్నీ వస్తాయి అని చెప్తున్నారన్నమాట. అందుకనే ఏం చెప్తున్నారా, పట్టుపట్టాలి. పట్టుపట్టకుండా ఉంటే పట్టుదల ముఖ్యము. పట్టుబట్టగరాదు, పట్టు విడువగరాదు, పట్టుబట్టనేని బిగియ పట్టవలెను, పట్టు విడుచుట కన్నా పడిచచ్చుట మేలయా మేలయా మేలయా. విశ్వదాభిరామ వినురవేమ. గురువు గారు పాడిన పద్యం ఇది, వేమన యోగంది. పట్టుదల కావాలి. ఇప్పుడు మనము ధ్యాన జగత్తులో చేరినాము, పట్టుదల కావాలి. ఇప్పుడు మేడం గారు ఎంత పట్టుదల పట్టుంటే మరి ఆ సూర్యుని భగవానితో మాట్లాడుతున్నారంటే, ఆమె ఒక మనకు మార్గదర్శకురాలు, ఆమె ఒక నిదర్శనం మనకు. ఆ మహాతలు ఎంత సాధన చేస్తుండొచ్చు, ఎంత చేస్తుంటే మరి సూర్య భగవానుతో మనం మాట్లాడగలుగుతున్నామంటే, ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్, ఎవరికి సాధ్యమయ్యేది కాదు ఇది. కానీ ఎంత చేస్తుండొచ్చు, ఎంత పట్టు చేస్తుండొచ్చు ఆమె, ఎన్ని ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయో, మీకు ఎంత మానసికమైనటువంటి వ్యతలు ఉన్నాయో, అయినా కూడా దాన్ని ఆమెను అంటుకొని లేదు, అంటనివ్వకుండా తల్లి కుమ్మరి పురుగులాగా బురదలోనే తిరుగుతుందంట కుమ్మరి పురుగు, కానీ తనను కొంచెం కూడా అంటుకోదట. మరి అంతటి క్లీన్ మనసుతో క్లీన్గా ఆ తల్లి ఒక దేవతే కానీ మానవురా మనిషి కాదనిపిస్తుంది నాకు. ఆ దేవతాశ్రీ ఆ తల్లి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ పర్సన్ ఐ షుడ్ నాట్ ఇన్సే అని చెప్పడమో పొగడడం కాదు ఇది, ఇట్ ఇస్ నాట్, ఇది పొగడట పొగడత కాదు, ఇది నా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట. ఆమెలాగా సాధన చెయ్యాలి అని నాలో కుతూహలం కలిగింది. నాకు ఎప్పుడైతే మేడం గురించి విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా నాకు నాకు అంతకుముందు పట్టుదలతో కూర్చుంటే చక్కని సూర్యబింబం కనిపించేది, ఇప్పుడు ఆ సూర్యబింబాన్ని అడుగుతున్నాను అన్నమాట. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అవునయ్యా నువ్వు నాకు ఊరకట్ట కనిపించిపోతున్నావు, నీతో నేను మాట్లాడాలి, మా మేడం మాట్లాడుతుందంట అని అంటే ఈ ఊరికినా సాధ్యమా, సాధ్యమేనా, ఆ తల్లి ఎంత పని చేసిందో చెప్పినాను కదా, ఏళ్లతో పెరుగు జరిగితే ఏళ్ళకే అంటుకుంటుంది అవన్న ముద్ద రావాలి కదా, ఆ ముద్ద కాగబెట్టుకోవాలి, అది నెయ్యి అవ్వాలి, మరి అలా చెయ్యాలి, అంత దూరం చేస్తే కదా నాకు సూర్యుడు మాట్లాడతాడు. మరి ఆ తల్లి ఎంత చేసి ఉండొచ్చు, ఆ తల్లికి ఒక్కసారి శిరసాగి వందనాలు అర్పిస్తున్నాను. మరి పట్టుదల పట్టుదల పట్టమంటున్నారు అన్నమాట. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈనాడు పట్టుదల పట్టే. ఇప్పుడు మన పత్రిజి గురువుకు సమానంగా వీరందరూ కూడా, అదేదో అనంతపురం ఎక్కడో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందట, తల్లి చెట్టు కనిపించదంట, ఆ ఊడలే పెద్ద పెద్ద మాండలు అయిపోయినాయి. అలాగే వీళ్ళలాగా వైదేహి మేడం గారు మరి ఇంకా ఉన్నారు కదా చాలామంది, నందప్రసాద్ సార్ కానీ మరి వాళ్ళ పేర్లంతా నాకు రాలేదు, చాలామంది మాస్టర్స్ వీళ్ళందరూ కూడా మరి వంశీకరణ్ సార్ కానీ మన అందరూ కూడా జూమ్లో ఎంత మన క్లాసులు నడుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మరి గురువులు, గురువులకే గురువు, సద్గురువులు మాదిరి గురువులకే గురువు ఆయన స్వామి పత్రిజీ మనకు, వీళ్ళందరూ గురువులు, ఆ గురువులకే గురువు, వీరందరూ కూడా మరి ఇంత సాధించినారు కదా, వారి యొక్క నీడలో మరి మనందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి వాళ్ళను
వాళ్ళ యొక్క ప్రవచనాలు, వారి యొక్క ఎంతమంది మరి జ్ఞాన రత్న బిరుదాంకితులైనారు, ఎంతమంది బ్రహ్మస్తు బ్రహ్మర్షి పదవి పొందినారు. మరి మేడం వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళ పేరు నేను పేరు పేరు వరుసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరి అలాంటి ఇది మరి ఏ కోటి పక్షులు ఆ గూడు చేస్తాయండి. ఇప్పుడు చూడండి, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా, ఈ కలియుగంలో నడుస్తున్నటువంటి మరి మురళీధరుడి మళ్ళా వేణునాథం పెట్టుకొని మనకు వచ్చారు. మనందరం అప్పటి వాళ్ళందరం ఇప్పుడు వచ్చాము. అందుకని గూటికి గూటికి చేరుకుంటున్నాం. ఒక్కొక్క పక్షులము ఆ గూటికి, ఏ పక్షులు ఆ గూటికి చేరుకుంటున్నాం, చేరినామన్నమాట. మరి ఇంత గొప్ప ఇది అన్నమాట. చూసాక మనుషులు అందరు కూడా ఒకటిగానే ఉంటారు. చెప్పారు గురువు గారు ఒక పద్యం దీంట్లో, ఏమనే పద్యాలు, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా వేరయా వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము ఒకటిగానే ఉంటుంది, కానీ ఉప్పు పుల్ల ఉప్పుగా ఉంటుంది, కర్పూరం తిమ్మిరిగా ఉంటుంది, వాసన వస్తుంది. దీని ఇది కర్పూరము దైవిత దైవ పూజకు ఉపయోగిస్తారు. ఉప్పు మాత్రం తినేదానికి, తిని బండారాలుగా ఉపయోగిస్తాం. మరి ఇలాంటి దీంట్లో వాటి రుచులు జాడలే వేరే, పురుషులంత పుణ్య పురుషులంతే ఇల్లే. ఈ బ్రహ్మర్షులు యోగులు వీళ్ళందరూ కూడా మన పత్రిజీ గురూజీ గారు. మరి పత్రిజీ గురూజీ గారు చూడండి, ఆయన మరి ఎలాగా తన కుటుంబాన్ని వదిలి మరి మన స్వర్ణమాల పత్రిజీ అమ్మగారు పర్మిషన్ ఇక్కడుంటే ఎక్కడ ధ్యానము, ఎక్కడ కథ, ఎక్కడికి పోతాం అడిగిన ఆ తల్లి ఏమైన గురువు గారికి నిబంధన చేసి రానియకుండా చేస్తుంటే మన ధ్యాన జగత్తు ఎంత గొప్పదై ఉండేది కాదు. మరి ఆ తల్లికి ఒకసారి హృదయపూర్వక వందనాలు. ఆ తల్లి కలియుగ సీతలాగా ఆ తల్లి కూడా సాధన చేసి ఆయన పోతే ఆయన ప్రపంచానికి అంకితం చేసి ఆ తల్లి సాధన చేసిందన్నమాట. కుటుంబంలో ఈ బరువు బాధ్యతలన్నీ కూడా అందిస్తుని ఆ తల్లి కూడా ఒక యోగి అయ్యి కలియుగ సీతాదేవిలాగా ఆ తల్లి మనకు అందరికీ జగన్మాత తల్లి. ఆ తల్లికి శిరసాగి వందనాలు. మరి ఇలాంటి చేస్తున్నాను. మరి సినిమాలలో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మరి సావిత్రి కానీ, సూర్యకాంతం కానీ, ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ కూడా. అందులో విశేషంగా సావిత్రిదేవి గారి యొక్క నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె దుఃఖ సీన్లో చేయాలంటే అంత అద్భుతంగా చేస్తుందని, సూర్యకాంతం అత్త పౌరుషంలో బ్రహ్మాండంగా చేస్తుందని ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా. మరి దేవదాసుని, మాయాబజార్ అన్ని సినిమాలు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. వంటలు చేయటంలో వలలుడు, భీమసేనుడు, నల్లుడు వీళ్ళందరూ కూడా చేసుకున్నారు. మరి వాళ్ళకి సమం అని చెప్తున్నారు శివప్రసాద్ సార్ గారిని. నలుడు నలపాకం చేస్తారంట వంటలు, భీముడు భీముడిలాగా వండుతారంట, ఒక క్షణంలో భోజనాలు తయారు చేస్తారంట. మరి ఆ సారికి ధన్యవాదాలు. మరి ఇలా చేస్తున్నారన్నమాట. అబ్రహాం లింకన్ గారు ఏం చేస్తున్నారంటే, ఆయన యొక్క పరిపాలనలో మరి వాళ్ళ తండ్రిని ఆదర్శాన్ని తీసుకున్నారట. అందులోండి ఏంటి మీ నాన్నని ఆదర్శాన్ని తీసుకున్నావు, మీ నాన్న చేసిన యొక్క గొప్ప ఘనకార్యం ఏంటి అని అడిగినారు. అంటే వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టే దాంట్లో మహాసాధకుడు అంట, మహా చక్కని నిపుణత కలిగిన వాడట, అంత కళాకారుడు అన్నమాట. ఒక దీన్ని చేయాలంటే అంత రమ్యమైనగా అంత చక్కటి చెప్పులు కుట్టేవారంట ఆయన. మరి ఆ తండ్రిని నిదర్శనంగా తీసుకుని ఆయన మరి ఆయన పరిపాలన అమెరికాలో అంతా చేస్తున్నారంట. ఈ విధంగా మరి చేస్తున్నారు. గురువు గారు ఒక కథ చెప్తున్నారు. టైం అయింది, మీరు ఈ కథ చెప్పేసి క్లోజ్ చేయండి మేడం. ఇదే గురువు గారు ఒక కథ చెప్తున్నారు. ఒక అతను, ఒక అబ్బాయి బాల్యంలోనే అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసి మహత్తరంగా తపస్సంపన్నుడయ్యి చేసి చేసి ఎన్నో సంవత్సరాలు 30-40 ఏళ్ళు కూర్చున్నాడు. కానీ ఏమి లాభం దొరకలేదన్నట్టు, ఎందుకబ్బా నాకు ఇంకా ఏమీ దొరకలేదే,
ఎందుకే తపస్సు అని చెప్పి వెళ్ళి బయలుదేరి వస్తున్నాడంట. ఆ దారిన ఇద్దరు దమ్మరోళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడో ఒక పట్టణంలో రాజు దగ్గరికి ఆ ప్రోగ్రాంకి పోతా ఉండగా అతను వచ్చి అతను చూసినారు ఇల్లు. ఎక్కడికి అసలు గ్రమ్యం లేదు, ఎక్కడికి పోవాలని కూడా తెలిసి వస్తా ఉన్నాడు తపస్సు నుంచి. అప్పుడు వీళ్ళు ఎవరిని నువ్వు ఇక్కడ కనిపిస్తున్నావంటే ఇలా జరిగింది, ఎక్కడ ఎక్కడికి పోతున్నావు అంటే ఎక్కడికి పోవాలన్నా నాకు అసలు ఏమీ తెలియలేదన్నా. అలాగైతే మా జతలో వచ్చేయింది, మా జతలో రా అంటే మీరు ఎక్కడికి వెళుతున్నారని అడిగినాడు. ఏం లేదు, రాజుగారి కొలువుకి వెళ్తున్నాము, రాజుగారి కొలువులో మేము డ్యాన్స్ చేయడానికి పోతున్నానని చెప్పాడు. నాకు త్వరగా చెప్పేస్తుంది మేడం, రాజుగారి కొలువులో ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది. రాజుగారు ఏమనుకోలేదు, డబ్బులు ఇలా ఏమీ లే. ఈమె డ్యాన్స్ చేస్తూ 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 అప్పుడు కళ్ళతో సైగ చేసిందంట భర్తతో, ఏం లాభం లేదు, ఏం ఉదయం సాయం రాత్రి నుంచి తెల్లవారుజాము అయ్యేదాకా డ్యాన్స్ చేస్తున్నాను, ఎవరేమీ లేదు, మనం క్లోజ్ చేసుకుని పోదామా అని ఆయన కళ్ళతోనే సైగ చేసినట్టు. ఉండు ఓపిక పట్టు, సాధన చేద్దాము, ఒక ఓపిక పట్టు, మళ్ళీ చూద్దాము ఏమవుతుందని అని ఇలా వీళ్ళిద్దరు కన్ను సైగలు చేసుకుంటున్నది చూసినారు. అప్పుడు ఉన్నట్టుండి రాజుగారి కుమారుడు ఒక హార ఇచ్చినాడనమాట. అప్పుడు రాజు కోపం వచ్చిందంట, నేను కదా వాళ్లకు బహుమానం ఇవ్వాలి, నువ్వెవరిని ఎందుకు ఇచ్చినావు అని. అప్పుడు ఆ ఏమి చాలా సంతోషం వేసింది, అయ్యో చేసినందుకేమో పలవలేదు, ఒక హారం వచ్చిందిలే అనుకునేదంట. మళ్ళా అప్పుడు రాజు కోపపడి కొడుకుని అడుగుతాడు, అవునానా అమ్మాయి పక్కన మంత్రి కొడుకుని ఎవరిన లవ్ చేసింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎలా వెళ్ళిపోతారు, అందుకనే వాళ్ళ కోసము వాళ్ళ సమయము ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయేదానికోసము ఈ ఇక్కడ మరి ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్లాన్ను నేను సక్సెస్ చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు, ఇక్కడ దీంట్లోనే ఉండిపోయినాం కాబట్టి ఆ ఒక్కదాన్ని వీళ్ళ తరఫున మనకు సహాయం జరిగింది, పోయా వాళ్ళని ఆపగలిగినానని చెప్పి ఇచ్చినాను అన్నారంట. మళ్ళా వాళ్ళ కూతురు కూడా ఇచ్చేది, కూతురుని అడిగితే నానా ఇట్లా వెళ్ళిపోవాలని అనుకుంటుని ఏదో నాకు ఒక ఒక ఇది స్ఫూర్తి దొరికింది, సాధన చేయాలి, ఇప్పుడు ఇప్పుడు ఈ పని చేసేది రేపు జాతములు అన్నట్టు అనిపించింది, అందువల్ల ఇలా జరిగింది. రాజు నువ్వేం ఒప్పుకోలేదు కాబట్టి, రాజు కొడుకు అంట చెప్పాడనమాట, నువ్వు ఎట్లా ఒప్పుకోవు కాబట్టి ఆ పెళ్ళికి నేను చంపాలనుకునున్నాను, నిన్ను చంపాలనుకునున్నాను, కానీ ఆ సమయము తప్పింది, అందువల్ల నువ్వు బ్రతుకున్నావు అని చెప్పిందంట. కూతురు కూడా అట్లా నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను, ఆ సమయం తప్పింది కాబట్టి నేను ఇంట్లో నిలవగలిగినానని. అప్పుడు ఆ రాజుకు మనసు ఎదగలిగి ఓహో నాదే తప్పు అన్నట్టు అనిపించి ఆ కూతురికి పెళ్లి చేసేదానికి ఒప్పుకున్నాడు. ఏమకు తగినంత బహుమతులు ఇచ్చినారు. వీళ్ళ రిజల్ట్ చూసుకొని ఆ అడవిలో తపస్సుకి వెళ్ళినటువంటి అతను ఓహో సాధన చేసి సమయాన్ని మనము అంతలోనే అర్జెంట్ పడకూడదు, ఇంకేమింకా 2 రోజులు అంటే ఆయనకు దైవ దర్శనం దొరికిండేది, అంతలోనే అర్జెంట్ పడి వచ్చి వచ్చిండు కాబట్టి ఓ నేను చేసిన తప్పు చెయ్యాలి, ఏది కూడా నమ్మకంతో సాధన చెయ్యాలి, అట్లా చేస్తేనే నాకు దొరుకుతుందని మళ్ళా అతను వెళ్ళి తపస్సు కూర్చొని తన సాధనలో సక్సెస్ అయిపోయినాడంట. అని అనుకున్నటువంటి జయించుకున్నాడు, సాధించుకున్నాడు. మరి ఇలాంటి పత్రిజీ గారి ప్రబోధాలు చెప్పే భాగ్యం నాకు ఇచ్చినటువంటి వైదేహి మేడం గారికి, మరి శ్రీవల్లి మేడం గారికి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులున్నా దయచేసి అందరూ కూడా క్షమించ ప్రార్థన, ఎందుకంటే గురువుగారు చెప్పింది చెప్పినట్టే సాధన చేసుకొని చెప్పినాను ఇంత దూరము. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ప్రతిదీ ఎగ్జాంపుల్స్ తో పాటు ఏమైనా శ్లోకాలు అన్ని కూడా తీసుకొని కథలతో, ఎందుకంటే కథలు మనకు గుర్తు ఉంటాయి, ఎప్పటికైనా మనము చేసేటప్పుడు పాయింట్ గుర్తు రావాలంటే ఒక కథ రూపంలో అయితే అవును కదా వెయిట్ చేసి చూడాలా ప్రతి దాంట్లో అనేసి సహనం ఉండాలి మనం, అప్పుడే సాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. సాధన ఉన్నప్పుడే మనకి ఈ సహనం కానీ ప్రతిది కూడా ఎక్కడ ఎలా ఉండాలనో అనేది మనకు ఆ జ్ఞానం కూడా తెలుస్తుంది. చాలా బాగా చెప్పారు మేడం, సహనం అనేది పాటించినప్పుడు మనకు రావాల్సింది వస్తుంది. మనం ఫస్టే
ఇదైతే మనకు రావాల్సిన పొందలేం. భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు మనకు ఎప్పుడు వస్తుందని. ఒక ఋషి కథ ఉంది కదా, శిష్యునికి చెట్టు ఇస్తే ఆ మొక్క ఇచ్చిన ఊరికి పోతాడు, నీళ్లు పోయినాయినా నువ్వు ఆ మొక్క ఎంత బాగా పెద్దగా అయిందంటే నువ్వు అంత బాగా చూసుకున్నావని చెప్తే, రోజు చూస్తూ నీళ్లు పోస్తున్నాను అన్ని పోస్తున్నాను కదమ్మా ఎందుకు మొక్క రాలేదు అని అడిగితే, లేదులే నాయన వస్తుంది వస్తుంది లేదు. ఒకరోజు సడన్ గా చూస్తే ఆకాశం కన్నా ఎక్కువగా పెద్దగా అయిపోయింది, అంత అంత లోపలికి పెద్దగా అయిపోయింది అంత చెట్టు భూమి నుంచి. అట్లా ఒక రోజు అనేది వస్తుంది, మనము దాన్ని రోజు చూస్తుంటే వస్తుందా పెరిగిందా పెరిగిందా అని చూస్తుంటే మనకు తెలియదు. కాబట్టి వెయిట్ అండ్ సీ అన్నట్టు నిజంగానే సాధన చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం పొందాల్సింది ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. మనకి ఎప్పుడు వచ్చిందో భగవంతుని తెలుసుకోవడం. అలా ఎప్పుడైతే చేస్తామో అదే ముక్తి అని చెప్తున్నారు. అవును, అదే నిజంగా ముక్తి అప్పుడే పొందుతాం. మళ్ళీ ఎప్పుడు అంత ఇది ఆ సాధన అనేది మనకి ఎంత వస్తుందో ఖచ్చితంగా ముక్తి అనేది 100% ఖచ్చితంగా వస్తుంది. చాలా బాగా చక్కగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ మళ్ళీ కూడా మాకు అవకాశం ఇవ్వాలి, రేపు మళ్ళీ మీ సెషన్ ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం కొత్త టాపిక్ తో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి, జూమ్ లో విచ్చేసిన మాస్టర్స్ కి, వెంకటలక్ష్మి మేడం కి, అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.